నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. బరాబర్ భరద్వాజ షోకి స్వాగతం. ఈరోజు బాలయ్య బాబు స్వర్ణోత్సవ వేడుకలు, ఆయన సినీ రంగ ప్రవేశం చేసి 50 ఏళ్ళు అయిన సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. అతిరథ మహారథులు వస్తున్నారు. అండ్ చూడబోతే మమ్ముట్టి, రజనీకాంత్ పరభాష నటులు, అలాగే ఇక్కడి నుంచి చూస్తే నాగార్జున, వెంకటేష్, రామ్ చరణ్, అల్లు అర్జున్, ఇంకా అలాగే పవన్ కళ్యాణ్. సో ఇంతమంది హాజరవుతున్న వేళ నిజంగా ఇది ఒక సినిమా, తెలుగు సినిమా చరిత్రలో ఇది ఒక అద్భుతమైన ఘట్టంగా అయితే రికార్డు కాబోతోంది. ఎందుకంటే సీనియర్ NTRతో పోలిస్తే ఒక రకంగా బాలయ్యబాబుకే, అంటే ఈరోజు అధునాతనంగా వచ్చిన టెక్నాలజీ కావచ్చు, లేకపోతే కమ్యూనికేషన్ వ్యవస్థ కావచ్చు, ఈ వేడుక మరింత అద్భుతంగా జరగడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు నిర్వాహకులు. అంటే పోలిక పెట్టకూడదు, ఎందుకంటే NTR NTRే, బాలకృష్ణ బాలకృష్ణే, బట్ నందమూరి ఫ్యామిలీ కాబట్టి సహజంగానే ఆ పోటా పోటీగా చూసే కార్యక్రమం జరుగుతుంది. దీని మీద బోల్డన్ని విశేషాలు మనతో బరాబర్ షేర్ చేసుకోవడానికి వచ్చారు భరద్వాజ్ గారు. నమస్తే భరద్వాజ్ గారు. నమస్తే అండి. ఇది ఒక రకంగా బాలయ్యబాబు అభిమానులు, ఆ మాటకొస్తే తెలుగు సినిమా ప్రపంచం మొత్తానికి వేడుకది. అవును, ఏమంటారు? అవును అవును. అయితే మీరు ఇందాక ఒక మాట అన్నారు, NTRతో పోలిక తీసుకొచ్చారు. అయితే NT రామారావు గారు 49లో ఆయన మొదటి సినిమా అనుకుంటే, ఆయన 82లో ఫస్ట్ ఇన్నింగ్స్ ఆపేశారు. ఆ తర్వాత చేసిన సినిమాలు పెద్దగా కౌంట్లోకి రావు. అంటే 30 నుంచి 35 సంవత్సరాల లోపు ఆయన కెరియర్. ఆ కెరియర్లోనే ఆయన 300 చిత్రాలు నటించారు. బాలకృష్ణ గారు 50, అంటే ఈ 50 ఎలా కౌంట్ చేస్తున్నాం మనం, ఆయన 74లో విడుదలైనటువంటి తాతమ్మ కళ దగ్గర నుంచి కౌంట్ అవుతోంది. అంటే హీరోగా కాదు, హీరోగా మళ్ళీ ఆయన ఇంకొక వేడుక చేసుకోవచ్చు. ఒక 7 ఏళ్ళు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకొక ఈవెంట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది ఆయనకి. అలా నందమూరి బాలకృష్ణ గారు సినీ రంగ ప్రవేశం చేసి 50 ఏళ్ళు, ఆయన మొదటి సినిమా విడుదలై, అంటే ప్రజలకి బాలకృష్ణ ఎలా ఉంటాడు అనేది తెలిసి 50 సంవత్సరాలు ఈరోజుతో, నిన్నటితోనే కంప్లీట్ అయింది. ఈరోజు సినీ స్వర్ణోత్సవాలు చేసుకుంటున్నారు. రెండోది, ఆయన మొదటి సినిమాతోనే 2 రికార్డులు కొట్టాడు. ఒక రికార్డు ఏమో, ఆ సినిమా విడుదలైన తర్వాత, అంటే విడుదలైన మొదటి సినిమా బ్యాన్ అయినటువంటి సందర్భం, బ్యాన్ అయింది ఆ సినిమా 50 రోజుల తర్వాత బ్యాన్ అయింది. బ్యాన్ అయ్యి మళ్ళీ ఒక 6 నెలల తర్వాత మళ్ళీ రిలీజ్ అయింది. 75లో మళ్ళీ రిలీజ్ అయింది ఆ సినిమా. అలా ఒకే సినిమా 2 సార్లు రిలీజ్ అవటం, ఒకే సినిమా 2 సార్లు రిలీజ్ అవటం అనేది ఒక రికార్డు, మొదటి సినిమా బ్యాన్ అవటం అనేది ఇంకో రికార్డు. అలా చరిత్ర మొదలైంది ఆయనతో. ఆ ప్రయాణం అలా కొనసాగిస్తూ రామారావు గారితో చాలా సినిమాలు చేశారు ఆయన, సాంఘికాలు చేశారు, సింహం నవ్వింది, తర్వాత రౌడీరాముడు, కొంటకృష్ణుడు ఇలాంటి సినిమాలు చేశారు. అలాగే అక్బర్ సలీం, అనార్కలి, వీటితో పాటు దానవీర సురకర్ణ లాంటి పౌరాణికాలు ఇలా చేస్తూ, రామారావు గారు చెయ్యని పాత్రలు కూడా ఆయన పౌరాణికంలో చేశాడు. నారదుడిగా శ్రీ ఆయన వెంకటేశ్వర కళ్యాణంలో నటిస్తారు. ఇలా మొదలైన నట ప్రస్థానం, అంటే రామారావు గారి కనుసన్నల్లో ఆయన దర్శకత్వంలో ప్రారంభమైనటువంటి జీవితం, అలా మొదలైన తర్వాత ఆయనకు మొదటి శతదినోత్సవ చిత్రం ఇచ్చిన ఘనత కోడి రామకృష్ణ గారికి దక్కుతుంది. ఆయన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. అంటే మంగమ్మ గారి మనవడు ఎస్ గోపాల్ రెడ్డి గారి బ్యానర్లో వచ్చిన సినిమా, అది తమిళ్ నుంచి తెలుగుకు రీమేక్ అయింది. మన్వాసన అయినటువంటి భారతీరాజ సినిమాని తెలుగులో మంగమ్మ గారి మనవడు అనే పేరుతో వీళ్ళు రీమేక్ చేశారు. అది చాలా పెద్ద హిట్టు. బాలకృష్ణ గారికి తొలి సద్దినోత్సవ చిత్రం సోలోగా, అంతకుముందు రామారావు గారితో కలిసి దానవీర సురకర్ణ లాంటి పెద్ద విజయాలు ఉన్నాయి. అలాగే అన్నదమ్ముల అనుబంధం, అన్నదమ్ముల అనుబంధం లాంటి హిట్ ఉంది. సాంఘికంలో, అలాగే పౌరాణికంలో హిట్స్ ఉన్నాయి. వాటిని పక్కన పెట్టేస్తే సోలోగా ఆయనకు మొదటి హిట్ ఇచ్చిన క్రెడిట్ కోడి రామకృష్ణకి, అలాగే ఎస్ గోపాల్ రెడ్డి గారికి దక్కుతుంది. ఎస్ గోపాల్ రెడ్డి గారు కంటిన్యూస్గా హిట్లు ఇచ్చారు ఈయనకి, ముద్దుల మేనల్లుడు ఇవన్నీ కూడా. అలా చాలా సక్సెస్ఫుల్ కెరియర్ నడిపాడు ఆయన. మధ్యలో చిన్న చిన్న గ్యాప్స్ వచ్చినాయి,
ఆ గ్యాప్స్ వచ్చినప్పటికీ అంటే సమరసింహారెడ్డికి ముందు ఒక చిన్న కన్ఫ్యూజన్, ఒక రెండు మూడు డిజాస్టర్లు ఉన్నప్పటికీ ఇమ్మీడియట్గా ఆయన ఒక టర్న్ తీసుకున్నాడు. టర్న్ తీసుకుని మళ్ళీ అదో సెన్సేషన్. అప్పటికి తెలుగు సినిమాకు సంబంధించి ఇంకా ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్లో పూర్తి స్థాయి సినిమా రాని పరిస్థితి. దాన్ని ఆ ఏరియాని ఎక్స్ప్లోర్ చేస్తూ అక్కడ ఆయన సినిమా చేయటం, అలాగే రామారావు గారికి రాయలసీమకి ఒక రిలేషన్ ఉంది, ఆయన సినిమాలు అక్కడ ఎక్కువ పే చేసేవి. తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ నిజాం మార్కెట్ పెరిగింది, నైజాం మార్కెట్ పెరిగి ఆ తర్వాత వచ్చిన హీరోలందరికీ ఇక్కడ రికార్డులు మొదలైనాయి నైజాంలో. ఆ రోజుల్లో రామారావు గారి రోజుల్లో సీడెడ్ ఎవరైతే ఆ ఏరియాలో ఎక్కువ డబ్బులు కలెక్ట్ చేస్తారో వాళ్ళు పెద్ద మాస్ హీరో అని చెప్పుకునేవాళ్ళు. అలా రాయలసీమలో ఈయనకి కూడా ఒక మార్కెట్ క్రియేట్ అయిపోయింది రామారావు గారి వారసత్వంలో. అలా ఆయన రాయలసీమ కథలతో సినిమాలు చేయటం, దాన్ని కొంత స్టడీ చేయటం, ఆ పాత్ర ఎలా ఉండాలి ఇవన్నీ అలా మొదలైంది. మొదలైన తర్వాత ఈరోజు వరకు అంటే హై ఎమోషనల్ క్యారెక్టర్ ఏదైనా ఉంటే అది నందమూరి బాలకృష్ణ మాత్రమే చేయగలడు. అలాగే హై వోల్టేజ్ డైలాగ్ ఏదైనా ఉన్నా బాలకృష్ణ మాత్రమే చెప్పగలడు అనేటువంటి ఒక పరిస్థితి తెచ్చుకున్నారు ఆయన. కాకపోతే రామారావు గారితో పోలిస్తే ఆయన దర్శకత్వం చేయలేదు, చేయాలనేటువంటి తపన ఉండింది. ఒక ప్రయత్నం మొదలుపెట్టారు, అది ముందుకు కొనసాగలేదు. ఇప్పుడు ఆయన ఈ 50 సంవత్సరాలు పూర్తయి, సినీ స్వర్ణోత్సవ సంరంభంలో ఉన్నారాయన. ఇప్పుడు ఒకవేళ దర్శకత్వం వైపు వెళ్ళే ఛాన్స్ ఉందేమో చూడాలి. రైట్. అంటే ఈరోజు జరిగే వేడుకలకి మనం కనుక చూస్తే మమ్ముట్టి, రజనీకాంత్, అలాగే నాగార్జున కోస్టార్ సాయంతో పాటు నాగార్జున, వెంకటేష్, అలాగే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు రామ్ చరణ్, అల్లు అర్జున్, వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ కూడా హాజరవుతున్నారు. సో ఒక రకంగా అంటే ఇంత గొప్ప వేడుక ఈ మధ్యకాలంలో అయితే టాలీవుడ్లో అయితే జరగలేదు. ఈ మధ్య అంటే గడిచిన 10